వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. వాటర్ క్యాండిల్స్ ఎక్కువసేపు ఏ విధంగా వెలగాలో దాని వీడియో చెప్తున్నానండి. డిఫరెంట్ డిఫరెంట్ క్లాసులు తీసుకొని లైట్ లేనప్పుడు, లైట్లు ఉన్నప్పుడు ఫోటోలు పెట్టాను. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక గ్లాసులో ముత్యాలు తీసుకున్నాను. ఒక గ్లాసులో అవి కరివేపాకు కాళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఈ రెండిట్లో ఎటువంటి కలర్ యూజ్ చేయనవసరం లేదు. మిగతా వాటిల్లో వాటర్ యాడ్ చేసుకొని నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు అవే కాదండి, గ్రీన్ కలర్లో ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఎక్కువసేపు అనేది వాటర్ క్యాండిల్స్ చాలా ఎక్కువసేపు వెలుగుతాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో గాజు గ్లాసులు అనేది తీసుకోవడం వల్ల ఎక్కువసేపు వెలిగి మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. గ్లాస్ సైజులో నేను పాలిథిన్ కవర్ కొంచెం దలసరిగా ఉన్నది తీసుకోవాలి. అలా అయితే మనకి ఒత్తు అనేది ఎక్కువసేపు స్టిఫ్గా ఉండి బాగా వెలుగుతుంది, అది వాటర్లో మునిగిపోకుండా కూడా ఉంటుంది. సైజు బట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ సైజు బట్టి నేను కవర్లు అనేవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో అనేది చిన్న హోల్ పెట్టుకోవాలి, చాలా చిన్నది టైట్గా పెట్టుకోవాలండి హోలు. అప్పుడు మనకి ఆ ఒత్తు అనేది నిలబడుతుంది. పెద్ద హోల్ కానీ పెట్టేస్తే ఒత్తు అనేది జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా ఒత్తు అనేది ఆ కవర్లోకి పెట్టాలండి. అది స్టిఫ్గా ఉండాలి మనం కవర్లో పెట్టేటప్పుడు. ఇప్పుడు వాటర్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కలర్ అనేది చాయిస్ మన ఇష్టం అండి. ఈ వీటిలో ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. సో ఇలా అన్ని కలర్స్తో నేను కలర్ నింపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అన్నిటిలో. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మొత్తం ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, అలా బబుల్స్లా ఉండదండి. కొద్దిసేపటికి బాగా తేలి ఈవెన్గా పైన ఉంటుంది ఆయిల్. ఇప్పుడు ఒత్తు అనేది ఇలా ముంచుకొని మనం పైన నెమ్మదిగా పెట్టుకోవాలి ఆ గ్లాసుల మీద. ఇలా చేయడం వల్ల మనం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువసేపు కూడా వెలుగుతాయి. ఇలా నెమ్మదిగా అన్నిటికీ యాడ్ చేసుకోవాలి ఒత్తుల్ని. ఇలా అన్నిటిల మీద ఒత్తులు పెట్టాం కదా, ఇప్పుడు వెలిగించుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తున్నానండి, చాలామందికి ఒత్తులయ్యి జారిపోతాయి హోల్స్ కానీ బాగా ఎక్కువ పెద్ద హోల్ పెట్టేస్తే. అప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె వేసినప్పుడు ఆ ఒత్తిని మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం స్టిఫ్గా అవుతుంది, అప్పుడు ఇంకా మీకు నిలబడి స్టిఫ్గా ఉంటుంది. ఇలా హోల్ అనేది చిన్నది పెట్టి పెడితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన అవసరం లేదండి. ఎవరికైనా అలా అనిపిస్తే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఒత్తు అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసులతో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తెలిగించుకుంటే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా లైటింగ్ ఉన్నప్పుడు, లైటింగ్ లేనప్పుడు కూడా బాగా వెలుగుతాయి, ఎక్కువసేపు కూడా వెలుగుతాయి. ఇలా వెలిగించిన తర్వాత అన్నిటిని నెమ్మదిగా మళ్ళా కవర్ మీద ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి. కొద్ది కొద్దిగా అన్నిటిలోని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా వెలిగించిన తర్వాత. ఇలా వెలిగించిన తర్వాత ఒక్కొక్క గ్లాస్లో 2 స్పూన్స్ చొప్పున ఆయిల్ యాడ్ చేశానండి. 2 స్పూన్స్ చొప్పున ఆయిల్ యాడ్ చేస్తే నాకు 4 అవర్స్ వెలిగాయండి. మీరు కూడా ట్రై చేయండి వాటర్ క్యాండిల్స్ వీడియో, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. ఇంకా 10 అవర్స్ 12 అవర్స్ అలా వెలగాలంటే మీరు 1 ఇంచ్ గ్యాప్తో తగ్గించి వాటర్, ఆ 1 ఇంచ్ గ్యాప్తో ఆయిల్ అనేది నింపేస్తే ఇంకా ఎక్కువసేపు వెలుగుతాయి. సో ఇదండి వాటర్ క్యాండిల్స్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.